అదేం కేసు కాదండి. అయితే శశికళను తీసుకెళ్లి జైల్లో పెట్టిన తర్వాత మోడీ గారు గవర్నమెంట్ ఏం కావాలంటే అది చేస్తుంది, ఏమి అడ్డంగా పోతారు వాళ్ళు. మరి అలాంటి బెదిరింపులు ఏమైనా చేశారేమో నాకు తెలియదు. అయితే ఒకటేంటంటే, నిజంగా మోడీ గవర్నమెంట్కి జగన్కి కొంత సీక్రెట్ అండర్స్టాండింగ్ ఉంటే ఇతను వారం వారం కోర్టుకు వెళ్ళడం ఎందుకు? వారం వారం కోర్టుకు వెళ్ళక్కల, అపోజిషన్ లీడరు పబ్లిక్ లో తిరుగుతున్నవాడు, ఆ కండిషన్ బెయిల్ ఏంటి, అక్కడికి వెళ్ళి మీరు ప్రతి వారం అని అది ఈజీగా లిఫ్ట్ చేసేయాలి. ఇతను రెండు మూడు సార్లు అడిగినా సరే వాళ్ళు లిఫ్ట్ చేయలే. సో మోడీ నిజంగా ఇతనికి ఏదో హెల్ప్ చేద్దాం, రిలీఫ్ ఇప్పిద్దాం అనేటువంటి ప్రయత్నం చేసినట్టు కానీ నాకే కనపడలే. కనబడితే ఇతను వెళ్ళక్కర్లేదు ప్రతి వారం, అది అసలు ఆ కేసులో అవసరమే లేదు. ఇంత పెద్ద లీడర్ పబ్లిక్ లో తిరుగుతున్నవాడు జనరల్ గా బెయిల్లో ఎందుకు పెడతారని కండిషన్ పారిపోతాడని, మనకి దొరకకుండా పారిపోతాడేమో అని బెయిల్ ఇవ్వరు. బెయిల్ ఇచ్చిన తర్వాత కండిషన్ ఏమో ఎక్కడ పారిపోతాడో ఎవ్రీ వీక్ కనబడుతూ ఉండండి అని చెప్తారు. రోజు కనబడుతున్న మనిషిని ప్రతి వారం ఆదరవం అని చెప్పి వీళ్ళకి రోజు శుక్రవారం కోర్టుకు వెళ్ళేవాడు ఇతనా నీతి మాట్లాడతాడని చెప్పి అనే అవకాశం ఇచ్చారు కదా. ఈవేళ జగన్మోహన్ రెడ్డి మీద క్రిటిసైజ్ చేయడానికి చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్న ఒకే ఒక వెపను అతను అవినీతి కేసులు కోర్టుకు వెళ్ళటం, ఎవరి శుక్రవారం జ్ఞాపకం చేయటం. అదే తీయలేకపోయిన వాడు మోడీ, మరి ఏం సీక్రెట్ అండర్స్టాండింగ్ లో ఉన్నారో వీళ్ళు నాకైతే తెలియట్లేదు. ఎనీవే డెఫినెట్ గా ఈయన కోర్టుకు వెళ్ళడం, కోర్టు కేసులు, ఈయన అవినీతి ఆరోపణలు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి డెఫినెట్ గా మైనస్ పాయింటే. అయితే ఎంతవరకు అసలు కరప్షన్ అన్నది ఎలక్షన్ ఇష్యూ అన్నది నాకు ఇంకా క్లారిటీ లేదు. Wow.